వార్తలు నీ ఇష్టం వచ్చినట్టు చెప్తే చంపేస్తావు, బతకనీయం. ఇది ఈ మధ్యన కొంతమందికి వచ్చినటువంటి ఒక లక్షణం. సరే, ఫోన్లలో బెదిరిస్తారా, లేకపోతే వెబ్సైట్లో బెదిరిస్తారా, లేదా ఇంకొకటి అంటే ఇక్కడ ఏమన్నా హత్యలు చేయడానికి ప్రత్యేకించి మీకు ఏమన్నా లైసెన్స్ ఇస్తారా? అప్పుడు ఏదో మధుబాబు డిటెక్టివ్లు అనుకుంటా, లైసెన్స్ టు కిల్ అని ఒకటి వచ్చింది. అట్లాగేమన్నా మనకేమన్నా లైసెన్సులు ఇచ్చారా? లేకపోతే కనుక ఏమన్నా మనం ఏమన్నా రాజ్యాంగానికి, చట్టానికి అతీతంగా ఉన్నామని ఏమన్నా అనుకుంటున్నామా? ఓకే, మనకి చంపడం మనకి నచ్చనిది కలిపారు కాబట్టి, మాట్లాడారు కాబట్టి చంపేస్తాం. మరి ఇప్పుడు ఆ లెక్కనైతే నాకు నచ్చని వాళ్ళని కూడా నేను చంపేయాలి కదా? ఇప్పుడు చాలామందికి కొన్ని పత్రికలే వార్తలు నచ్చట్లా. సాక్షిది ఈనాడు తెలుగుదేశం వాళ్ళకి నచ్చదు, ఈనాడు జ్యోతిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు వాళ్ళు కూడా తల ఒక్క కత్తి తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళి పొడిచిపారేయడమే కదా. ఇదేనా కావాలని కోరుకుంటుంది? మాట్లాడటం. ఇప్పుడు రాధాకృష్ణ గారిది ఏదన్నా నాకు నచ్చకపోతే నేను నా వీడియో చేస్తాను. నాకు మీద నచ్చినటువంటి వాళ్ళు నా మీద వీడియోలు చేస్తున్నారు, లెట్ దెమ్ డూ. ఎందుకని? పబ్లిక్ చూసుకుంటారు ఏది రైట్ ఏది రాంగ్ అనేటువంటి. రెండు వాదనలు ఉంటాయి కదా పబ్లిక్ చూసుకునేటువంటిది. లేదు, నువ్వు మాట్లాడితే నేను ఊరుకోను, చంపేస్తానంటే నీ అబ్బ సొమ్మ ఏమన్నా నాకు ఇచ్చేవరా, పొడిసి బార దబ్బుతానంటే కనుక ఎంతసేపు ఒక మొక్క నేనంటానికి, లేకపోతే నీకంటే భాష నా దగ్గర ఏమన్నా తక్కువ తెలుసు అనుకుంటున్నావేంటి, లేకపోతే కనుక ఏమన్నా నోట్లో ఏలెట్టుకుని పెరుగుతున్నా అనుకుంటున్నాడా ఎవడన్నా? ఒకటే గుర్తు, వార్త అనేటువంటిది వార్తలాగానే చెప్తాను. అదే సందర్భంలో నేను చాలాసార్లు చెప్పాను, నా అభిప్రాయం ఇది. మీ అభిప్రాయం భిన్నంగా ఉండొచ్చు, నీ అభిప్రాయం భిన్నంగా ఉన్నప్పుడు నీ అభిప్రాయం కరెక్ట్ కావాలని కోరుకు. ఇది డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఎదురోళ్ళని మాట్లాడి నా ఇష్టం వచ్చినట్టు ఉండకపోతే, నాకు ఇష్టం వచ్చిన వాడిని నేను వెనకేసుకొచ్చినట్టు, నువ్వు వెనకేసుకురాబోతే చంపేస్తానంటే నువ్వు ఒక్క కత్తి తీసుకుని వస్తే నేను పొడిచిపారేయలేనే అండి. లేకపోతే పొడిచిపారేయడం ఏమైనా కష్టం అనుకుంటున్నావా? సావు అనేటువంటి దానికి భయపడితే కనుక ఇంతమంది ఇన్ని రకాలైనటువంటి ఇష్యూస్ తీసుకుంటావా? ఖచ్చితంగా నేను మగాడిని ఎలాంటిది అంటే నిర్మోహమాటగా మాట్లాడడం జాతనైనాన్ని, ఎవ్వడి తప్పునైనా నిలదీయగలుగుతా. దాంట్లో ఆ తప్పులో నీకు తప్పు అనిపించకపోవచ్చు, అది నీ కర్మ. నేను మాట్లాడేది నా రాష్ట్రం కోసం మాట్లాడతా, నా దేశం కోసం మాట్లాడతా. రాష్ట్రానికి అన్యాయం జరిగిన రోజున మాట్లాడా, దేశానికి అన్యాయం జరిగిన రోజున మాట్లాడా, మాట్లాడుతూనే ఉంటా. నీకు నచ్చిందే రాష్ట్రం, నీకు నచ్చిందే దేశం అనుకుంటే నీకు నచ్చినట్టు ఉండే రోజు నాకు ఉండు. నాకు నచ్చినట్టు రాష్ట్రం ఉండాలి, నాకు నచ్చినట్టు దేశం ఉండాలని నేను అనుకోను. బట్ దేశంలో జనం ఎవడు బ్రతకాడు బ్రతకాలి, ఎవడికి కావాల్సిన విధంగా ఆడు బ్రతకాలి. అంతే తప్పించి ఎవడి కోసమో బ్రతకక్కర్లా. అలా ఎవడి కోసమో బ్రతకాలనుకున్నప్పుడు ఎవడినైనా నిలదీస్తాం, నిగదీస్తాం. నీకు నా భావం నచ్చచ్చు నచ్చకపోవచ్చు, దానికి ప్రాణాలు తీస్తాను అని నువ్వంటే నేను తీయడం ఎంతసేపు లెక్కనైతే కనుక కొంచెం కంట్రోల్ నాలాంటోడు అనేటువంటిది చాలా మర్యాదగా మాట్లాడతా. మర్యాద తప్పిన రోజున నీకంటే చాలా బూతుగా మాట్లాడగలరు.